బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తిరుపతికి వచ్చి వారాంతపు సారు పత్రిక మీద వంద కోట్లకు పరువు నష్టం దావా వేసిన తర్వాత ఆ వేసాలని ప్రకటించి వేసిన తర్వాత అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఒకవైపు ఆ వారాంతపు పలుకల ఆ పత్రిక ఆ ఛానల్ ఆ ఎండి మరోవైపు వాళ్ళ బాస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక విధంగా జుట్టుబిక్కుంటున్నారు రోజు వీళ్ళ పేపర్ల కథనాలు మీడియాలో కథనాలు ఏంది సామి ఎందుకు సామి ఎందుకు ఇలా చేస్తున్నారు అని వీళ్ళ వీళ్ళ ఆక్రోషం వీళ్ళ ఆవేదన అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఒక్కరమే రాసామా మిగతా ఛానల్ రాశాయి కొందరు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు ఆ కొందరు దీన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చేశారు అని ఇన్నిసరికి అందరూ కూడా ఇదే వార్తను కవర్ చేస్తే మా పత్రిక మీద ఎందుకు ఇక్క అని చెప్పి దాన్ని వాళ్ళు అలా విమర్శలు చేసుకుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి నిన్న కూడా చూసాం ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న సుబ్రహ్మణ్య స్వామికి ఏమైంది ఒక అవినీతి సామ్రాట్ జగన్కు మద్దతు ఇస్తున్నారని చెప్పి ఆయన ఏదో విమర్శలు చేసుకుంటూ అయితే వీళ్ళ ఈ పరిస్థితి కనుక చూస్తే నిజంగానే జుట్టు బిక్కోలేని పరిస్థితి అంటే వీళ్ళు జుట్టు బిక్కుంటూ ఉంటారు ఇటు ఈ వారాంతపు పలుకల సారైనా అటు చంద్రబాబు నాయుడు గారైనా ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్లుండి సడన్గా ఇక్కడికి వచ్చి ఎందుకు పరువు పర్వనసు అని ఖచ్చితంగా ఎందుకంటే నిజంగానే వాళ్ళు రాసే రాతల మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే టీటీడీ దగ్గర లీగల్ టీం లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లీగల్ టీం లేదా వాళ్ళ చర్యలు తీసుకోవచ్చు కదా ఖచ్చితంగా తీసుకోవచ్చు మరి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు లైన్ వచ్చారు ఏమో కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అంత వేగంగా అర్థం కావు అర్థం కావు కాబట్టే ఇటు ఈ వారాంత పలుకు అటు చంద్రబాబు సార్ కూడా ఎందుకు వచ్చి ఈయన మధ్యలోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు వచ్చి పరుగు నష్టం వేశారు అసలు జగన్ని ఎందుకు గలుస్తున్నారు ఏంటి వీళ్ళ రాజకీయం జగన్ ఏం పాచికలు వేయబోతున్నారు అని చెప్పి ఖచ్చితంగా జుట్టుబిక్కుంటూ ఉంటారు ఎందుకంటే ఏమైనా అర్థమైతే కదా ఒక అండర్స్టాండింగ్కి రావడానికి లేకపోతే ఆయన ఏదో వాట్సాప్లో వచ్చే ఫేక్ వార్తలు చదువుకుంటూ ఉంటారు ఒక జర్నలిస్ట్ ఆయన ఇంకా అటువంటి వాళ్ళు ఇదేదో రాజ్యసభ సీట్ కోసం అని చెప్పినా ఈవెన్ ఈ వారాంతపు పలుకోలు సార్ వీళ్ళు కూడా రాజ్యసభ ఎంపీ సీట్ కోసమే ఇదంతా అని చెప్పినా కనుక అదైతే ఖచ్చితంగా ఫ్యామిట ఓన్లీ దాని కోసమే ఇది వేశారు అని చెప్పి అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు ఎందుకంటే ఎప్పుడున్న రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడూ ఇంకా సంవత్సరం రాజ్యసభ ఎన్నికలు అండ్ మోరోవర్ రాజ్యసభ ఎన్నికలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంపీ సీట్ వేయాలంటే వీళ్ళ మీద పరువు దావా వెయ్యండి అని చెప్పి ఇటువంటి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇలా సుబ్రహ్మణ్య స్వామి గారిని మధ్యలో అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళే లీగల్ నోటీసులు పంపితే ఏమవుతుంది తననేమో అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ అలా అడ్డు పెట్టుకున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుపతి వచ్చిపోయి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిండ్రు మరి అటువంటిప్పుడు దీని వెనకల జగనే ఉన్నారు అని చెప్పి ఇండికేషన్స్ పంపే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తనను కలవాల్సిన అవసరం అయితే లేదు కదా అప్పుడు సో ఇవన్నీ కాదు ఇవన్నీ ఖచ్చితంగా కాదు సో జగన్మోహన్ రెడ్డి ఇంకేదో ఆలోచిస్తూ ఉన్నారు నాకు తెలిసి ఆయన కోటరీలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు మరి దీని వెనకాల నిజంగానే ఏమైనా కనుక వేరే వ్యూహాలు ఉన్నాయా అర్థం కానటువంటి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే అవి ఖచ్చితంగా కనుక మైట్ బి ఇంక కొంచెం నిదానంగా ఫ్యూచర్లో కొన్ని మరికొన్ని యాక్షన్స్ వల్ల తెలిసే అవకాశం అయితే ఉంటుంది పోని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కేంద్ర బీజేపీకి ప్రభుత్వానికి మధ్యలో ఏమైనా కనుక మంచి సంబంధాలు అంటే అటు సంబంధాలు కూడా లేవు మంచి సంబంధాలు కూడా లేవు మరి సుబ్రహ్మణ్య స్వామిని మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొని వస్తున్నారు వేరే ఏం ఆలోచిస్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి మధ్యలో ఇప్పుడు వచ్చేసి ఎందుకు ఆ పత్రిక మీద మీడియా మీద ఇలా చేస్తూ ఉన్నారు ఇన్నిటికీ ఇప్పటికిప్పుడైతే సమాధానం ఖచ్చితంగా లేనివి ఎవరి జుట్టు అయితే వాళ్ళు పీక్కుంటూ ఉండాల్సిందే చెప్పాను కదా దీనికి సంబంధించి నెక్స్ట్ ఏమైనా కనుక కొన్ని రియాక్షన్స్ ఇంకేమైనా జరిగే కొన్ని వరుస క్రమంలో ఏమైనా జరిగితే వాటన్నిటినీ మళ్ళీ మనం అన్ని పేర్చి పెట్టుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుందేమో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే